సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఢిల్లీ రైతుల పోరాటానికి సంఘీభావంగా విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి భాస్కర్ మాట్లాడుతూ గత నెల రోజులుగా దేశ రాజధానిలో రైతులు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని రైతులు పోరాటం చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. గడ్డకట్టే చలిలో రైతులు ఆందోళన చేస్తున్నా కూడా రైతులను అవమానపరిచే విధంగా మంత్రులు ముఖ్యమంత్రులు మాట్లాడడం దుర్మార్గమైన చర్య అన్నారు. కేంద్రంలో ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ బడా కార్పొరేట్ దోపిడీదారులకు లాభాలు చేకూర్చే విధంగా చట్టాలు ఉన్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు తునికి మహేష్, చంద్రారెడ్డి, నాయకులు సాదిక్, పున్నేష్, బాలయ్య, చంద్రయ్య, రాజు, దుర్గవ్వ తదితరులు పాల్గొన్నారు. గత 30 రోజులుగా రైతాంగము ఈ మూడు చట్టాలు ఏదైతే రైతులను మోసం చేసేటువంటి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పి, నూతన విద్యుత్ సవరణ చట్టాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి గత నెల రోజులుగా సమ్మె చేస్తూ ఉన్న ఈ కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొత్తం నిద్రగా వ్యవహరిస్తూ ఉన్నది. చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఆ యొక్క రైతాంగం పోరాటం చేస్తున్నటువంటి దాని మీద కూడా కలకిస్తానని చెప్పి తీవ్రవాదుల సంస్థలని చెప్పి అసభ్యంగా మాట్లాడుతూ ఈరోజు రైతాంగాన్ని పూర్తిగా అవమానపరిచే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నది. కానీ ఈరోజు దేశానికి ప్రమాదకరమైనటువంటి చట్టం ఈ యొక్క రైతు చట్టాలు. ఈ చట్టాలను వెంటనే మార్చాలని గడ్డగట్టే చల్లిలో కూడా ఈరోజు పోరాటం చేస్తూ ఉన్న బీజేపీకి కనీసం కూడా చలనం లేకుండా పోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చర్చల ద్వారా కాకుండా ఆ మూడు చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి, నూతన విద్యుత్ చట్టం ఉందో ఆ విద్యుత్ చట్టాన్ని కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పి, ఏదైతే రైతాంగానికి అన్యాయం జరగబోతూ ఉన్నటువంటి దాన్ని వెంటనే నివారించి రైతుల కోసము కనీసం గిట్టుబాటు ధరలతో పాటు రైతాంగాన్ని ఆదుకునే పద్ధతిలో చట్టాలు ఉండాలే తప్ప ఉన్న చట్టాలను మార్చడం ఈరోజు దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా రైతాంగం కోసము భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తారు. ఐక్యరాజ్య సమితి కూడా జోక్యం చేసుకునేటువంటి స్థాయికి ఈ యొక్క పోరాటం వెళ్తూ ఉంది. ఈ పోరాటం గతంలో స్వాతంత్ర పోరాటాన్ని తలపిస్తూ ఉంది. బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన పద్ధతిలో ఈ రోజు కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చే పద్ధతిలో కూడా రైతాంగం పోరాటం సిద్ధమవుతా ఉంది. ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా రైతులను ఆదుకునే పద్ధతిలో రైతుల చట్టాలను వ్యతిరేక చట్టాలను రద్దు చేసి ఈరోజు ఆ రైతాంగ పోరాటాన్ని గౌరవించాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళ పోరాటానికి మద్దతుగా దుబ్బాక మండలంలో, సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో విరాళాలు సేకరించి ఆ రైతాంగానికి మద్దతుగా కూడా ఈరోజు నిలబడి